హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను నీడిల్ స్టిక్ ఇంజరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నీడిల్ స్టిక్ ఇంజరీ వల్ల ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఎవరైతే హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్, ఆయా ఆర్ బాయ్, హూ అవర్ హ్యాండిల్ విత్ బయోమెడికల్ వేస్ట్, ఈ నీడిల్ స్టిక్ ఇంజరీ గురించి అయితే తెలుసుకోవాలి. నీడిల్ స్టిక్ ఇంజరీ అయితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు నీడిల్ స్టిక్ ఇంజరీ అవ్వకుండా ఏం చేయాలి. ఫస్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా. సో అందుకు నీడిల్ స్టిక్ ఇంజరీ అవ్వకుండా ఏం చేయాలి? ఒక ఇంజెక్షన్ వేసాం పేషెంట్కి, అడ్మినిస్ట్రేషన్ చేసాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ నీడిల్ అనేది మనము హబ్ కటర్లో కట్ చేయడం కానీ, పిపిసి కంటర్లలో అండ్ డిస్కట్ చేయడం కానీ ప్రాసెస్ అయితే ఇమ్మీడియట్లీ చేయాలి. రీక్యాపింగ్ అనేది చేయకూడదు. సింగిల్ సిరంజే యూజ్ చేయాలి. ఇవి మెయింటైన్ చేయాల్సింది. ఫస్ట్, బయోమెడికల్ వేస్ట్ సెపరేషన్ అండ్ సెగ్రిగేషన్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఈ నీడిల్ స్టిక్ ఇంజరీస్ అనేది జరగకుండా ఉంటుంది. రీక్యాపింగ్ అనేది చేయకూడదు. ఓకే, ఇన్కేస్ చెయ్యాలి అంటే నీడిల్ రీక్యాపింగ్ అనేది స్కూప్ మెథడ్, అంటే లైక్ ఇక్కడ సిరంజ్ క్యాప్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఏదైనా టేబుల్ అనుకోండి, అప్పుడు మనం ఆ క్యాప్ అక్కడ పెట్టి ఇలా సిరంజ్తో మనం ఆ క్యాప్ని పెట్టాలన్నమాట. అంతకని డైరెక్ట్ పెడితే ప్రిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, నీడిల్ స్టిక్ ఇంజరీ అయితే ఏం చేయాలి? ఫస్ట్, ప్యానిక్ అవ్వకూడదు. డు నాట్ ప్యానిక్ అండ్ డోంట్ సక్ ద ఫింగర్ని నోట్లో పెట్టుకోవడం అలాంటి ఏం చేయకూడదు. రన్నింగ్ వాటర్లోని ఇలా డౌన్వర్డ్స్ పెట్టి, ఎక్కడైతే ప్రిక్ అయిందో ఆ పార్ట్ని డౌన్వర్డ్స్ పెట్టి రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. స్క్వీజ్ కూడా చేయకూడదు, పిండకూడదు. అలా పిండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హోల్ అయ్యి ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఇంకా మనకి బయట ఉండే బ్యాక్టీరియా, వైరస్, సమ్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ సక్ ద ఫింగర్, డోంట్ స్క్వీజ్ ద ఫింగర్. ఓకే, ఇలా ఎక్స్పాండ్ కూడా చేయకండి. రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే, హాస్పిటల్స్లో అయితే ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. దానికి కూడా ఇన్సిడెన్స్ అనేది రైజ్ చేస్తారు. అండ్ పేషెంట్, ఏ పేషెంట్కి సంబంధించిన నీడిల్ మనకి ప్రిక్ అయ్యిందనేది, ఆ పేషెంట్కి సంబంధించిన స్క్రీనింగ్ రిపోర్ట్స్, వాళ్ళకి ఏమున్నాయి రిపోర్ట్స్, హెచ్ఐవి ఉందా, హెచ్పిసివి ఉందా, ఆ రిపోర్ట్స్ నెగిటివ్ ఉందా చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి బాగానే ఉండొచ్చు, ఏ కండిషన్ అయినా సరే ఇమ్మీడియట్లీ మనకు తెలియదు. సో 6 మంత్స్ తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ ఏం చేస్తారంటే, మీరు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు అగైన్ టెస్ట్లు చేస్తారు, కన్సల్టెంట్కి చూపిస్తారు. అండ్ మీకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ డోసెస్ ఎన్ని అయ్యాయి, ఇప్పుడు అయిన ప్రిక్ వలన మీకు అగైన్ డోస్ వేయాలా, ఇమ్యునోగ్లోబులిన్స్, హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, అవి అడ్మినిస్ట్రేషన్ చేయాలా అనేది మీ కన్సల్ట్ డాక్టర్తో డిస్కస్ చేసి మీకు అవి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకుంటారు. 6 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్స్. సో ఎవరైనా, ఏ స్టాఫ్ అయినా సరే ఈ ప్రికాషన్స్ చూసుకోవాలి. మీకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అయిందా లేదా చూడాలి. అండ్ 6 మంత్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి సో నీడిల్ స్టిక్ ఇంజరీ అవ్వకుండా బిఫోర్గా ప్రికాషన్స్ తీసుకోవాలి. బయోమెడికల్ వేస్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు మీరు పర్ఫెక్ట్ పీపీఈ, పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.